శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ నేడు ప్రకటించనుంది రెండో జాబితా ప్రకటన తరువాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో పెట్టుకుని మూడో జాబితాపై తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది రెండో జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీని కురిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది ఫలితంగా రాజీనామాల పర్వంతో పాటు అసమ్మతి గడం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది నష్ట నివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ వివిధ మార్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ఇంకా ప్రకటించాల్సిన పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై ఎన్నికల కమిటీలో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది వామపక్షాలకు ఇవ్వాల్సిన నాలుగు సీట్లు కూడా కేటాయించే పరిస్థితులు లేకుండా పోయాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వారికి కొత్తగూడెం చెన్నూరు మునుగోడు వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది సిపిఎం మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతూ ఉండగా హస్తం పార్టీ తర్జనభర్జన పడుతోంది